నమస్తే పాయింట్ రామ్ చరణ్ కు అరుదైన గౌరవం దక్కనుంది నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డుతో సంబరాల్లో ఉన్న వేళ మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు ఆస్కార్ అవార్డు అందుకున్న తరువాత హీరో రామ్ చరణ్ ఈ రోజు ఢిల్లీలో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలబనున్నారు ప్రధాని మోదీతో పాటుగా క్రికెట్ లెజెండ్ సచిన్తో కలిసి వేదిక పంచుకోనున్నారు ఇండియా టుడే కాన్క్లేవ్ లో పాల్గొననున్నారు ఈ ప్రధానితో ప్రత్యేకంగా సమావేశం ట్రిపుల్ ఆర్ హీరో నేరుగా ప్రధాని నుంచి రామ్ చరణ్ ఢిల్లీలో ప్రత్యాకర్షణగా మారారు నాటు పాటుకు ఆస్కార్ అవార్డుతో అంతర్జాతీయ స్థాయిలో ట్రిపుల్ ఆర్ టీం కు గుర్తింపు వచ్చింది ప్రధానితో సహా రాజకీయ సినీ రంగం ప్రముఖులు ట్రిపుల్ ఆర్ టీంను ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత స్వదేశానికి చేరుకున్న హీరో రామ్ చరణ్ ఢిల్లీ చేరుకున్నారు ఈ రోజు ఆయన ఇండియా టుడే కాన్క్లేవ్ కు హాజరవునున్నారు ప్రధాని మోడీతో పాటుగా సచిన్ తో కలిసి వేదిక పంచుకోనున్నారు ఈ వేదిక ద్వారా రామ్ నటుడిగా తన ప్రయాణంతో పాటుగా ట్రిబుల్ ఆర్ సినిమా నాటు నాటు పాట వెనుక ఉన్న ఆసక్తికర అంశాలను ప్రముఖులు అహుతులతో పంచుకొనున్నారు ట్రిపుల్ ఆర్ కి ఇప్పుడు ప్రపంచ గుర్తింపు దక్కట మాస్కార్ రావటం వెనుక దాగి ఉన్న కష్టాన్ని రామ్ చరణ్ షేర్ చేసుకునే అవకాశం ఉంది నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై ప్రధాని ఇప్పటికే ప్రత్యేకంగా టీమ్ ను ప్రశంసించారు ఈ సాయంత్రం ప్రధాని మోదీతో రామ్ చరణ్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు ఈ మేరకు అపాయింట్మెంట్ ఖరారైంది కొద్ది నెలల క్రితం రామ్ చరణ్ సత్యమణి ఉపాసన ప్రధానితో సమావేశమయ్యారు నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ హ్యాపీ మూడ్ లో ఉన్నారు ఇక ఇప్పుడు ప్రధానితో కలిసి వేదిక పంచుకోవటం ప్రధానితో ప్రత్యేకంగా సమావేశం కానుండటంతో ఫ్యాన్స్ ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నారు ఢిల్లీలో అభిమానులు రామ్ చరణ్ కు ఘన స్వాగతం పలికారు నాటు నాటు పాట అందరి పాటగా అభివర్ణించారు